వైఎస్ఆర్ సాంప్రదాయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అవసరమైనటువంటి అలంకరణను వేద పండితులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది. ఆ ప్రధానంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తా ఉన్నారు. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం, ప్రధానంగా మూలా నక్షత్రం అనేది అమ్మవారి జన్మ నక్షత్రం. మూలా నక్షత్రం నాడు ప్రతి ఏటా కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది 5వసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన పరిస్థితి. ప్రధానంగా దుర్గగుడి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాత్ర చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా ఇంద్రకీలాద్రి చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్గగుడి దేవాలయ అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసింది. 70 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ 70 కోట్ల రూపాయలకు సంబంధించినంత వరకు ఇప్పటికే 5.6 కోట్లతో కొత్త మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఆ ఆలయాన్ని పూర్తి స్థాయిలో మరింత భావి తరాల భక్తుల అవసరాలు తీర్చే విధంగా భక్తులకు సౌకర్యాలు కలిగించేందుకు అనువుగా ఉండేలాగా 225 కోట్ల రూపాయలతో ఒక మాస్టర్ ప్లాన్ ని రూపొందిస్తా ఉన్నారు. ఆ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా త్వరలోనే ఇప్పటికే అనేక పనులు ప్రారంభమయ్యి అందులో నూతన లడ్డూ పోర్టు, అన్నదానం భవనం, ఎలివేటెడ్ క్యూ లైన్, క్యూ కాంప్లెక్స్, కనకదుర్గ నగర్ ఆర్చ్ నిర్మాణం జరగనుంది. అదేవిధంగా నవంబర్ 18 దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి ప్రారంభోత్సవం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం 70 కోట్ల రూపాయలు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మంజూరు చేశారు. సో మనం చూస్తున్నాం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించనున్నారు. సో మూలా నక్షత్రం అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ఆ రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా మూలా నక్షత్రాన్ని భావిస్తారు. సో జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచుగా పట్టు వస్త్రాలు సమర్పించడం రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా లేకపోతే 5వసారి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పిస్తా ఉన్నారు. వరుసగా 5వసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు వేద పండితులు దుర్గగుడి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తమ దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి తానేటి వనిత, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి రోజా, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న వేద పండితులు దుర్గగుడి ఆచార సాంప్రదాయాలకు అనువుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతించి అలంకరించి పట్టు వస్త్రాలను అందిస్తున్నట్టు పరిస్థితి. సో దాదాపుగా ఈ రోజు ఉదయం నుండి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఇవాళ ఉదయం నుండి కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి దురదృష్టకర సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం దాదాపుగా 3000 మంది బందోబస్తును ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ రోజు భక్తులందరికీ కూడా అన్ని రకాల టిక్కెట్లను కూడా రద్దు చేసి ఎటువంటి ఆటంకం కానీ ఆలస్యం కానీ లేకుండా భక్తులకు దర్శనాలు జరిగేలాగా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. గత ఆదివారం దేవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు నుండే రికార్డు స్థాయిలో భక్తులు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభం రోజున 100,000 మంది భక్తులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఇంద్రకీలాది చర్చిలో తొలి రోజు నాడు అంతమంది భక్తులు హాజరైనటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. సో మొదటి రోజు నుండి ప్రతి ఎత్తున భక్తులు హాజరవుతున్నాడు. ఈసారి దసరా నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి. సో గత 5 సంవత్సరాలతో కూడా పోల్చినా సరే వరుసగా ప్రతి ఏటా కూడా భక్తుల సౌకర్యాలు విస్తృతంగా పెంచడం, భక్తులకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడం, ఇప్పుడు కూడా క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పాలు, మంచినీళ్లు, అదేవిధంగా అవసరమైనటువంటి ఆహారం, అదేవిధంగా అన్నదానాన్ని 8 లక్షల మంది భక్తులు ఇచ్చిన దానికి తగ్గట్టుగా అన్నదానం ఏర్పాట్లు కూడా చేసినట్టు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అదేవిధంగా గత 4 సంవత్సరాల కంటే కూడా అధికంగా భక్తులు రావడం, ఆ భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం, ఎక్కడ పూర్తి స్థాయిలో నిరంతరం పోలీసు నిఘా మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఎటువంటి ప్రమాదాలు కానీ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది.